హలో అనన్య. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. ప్రివ్యూస్ వేస్తూ ఉన్నారు కదా నిన్నటి నుంచి. సో నిన్న ప్రివ్యూస్ చూసిన వాళ్ళందరూ మన మీడియాకి సంబంధించిన వాళ్ళైతే ఏంటి, ఫిల్మ్కి సంబంధించిన వాళ్ళైతే ఏంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సూపర్ రెస్పాన్స్ని ఇస్తూ ఉన్నారు. నిజంగా మూవీ చాలా 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 బాగుంది అని చెప్పి. థ్యాంక్ యూ అండి. సో ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చాలా ప్రశంసలు ఇస్తున్నారు. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని కొంచెం టెన్షన్ ఉంది, బట్ స్టిల్ హ్యాపీ ఇంతమందికి నచ్చింది అంటే ఆబ్వియస్లీ కదా. మూవీ రిలీజ్ ముందే బయట అయితే ఒక మంచి టాక్ వచ్చేసింది, చాలా చాలా బాగుంది అని చెప్పి. యా, సో ఫస్ట్ అసలు మీకు ఆఫర్ ఎలా వచ్చింది? ఆఫర్ అంటే నేను యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ అని మనకొండలో ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. మా గురుగారు మహేష్ గంగిమల్ల గారికి రాజు గారు స్క్రిప్ట్ పంపించారు ఫస్ట్, లైక్ మొత్తం సపోర్ట్ మొత్తం తీసుకుంటున్నారనమాట మా సార్ దగ్గర నుంచి, కాస్టింగ్ అండ్ క్రూ లేకపోతే మొత్తం ఇక్కడ ఇండస్ట్రీలో సార్కి కొంతమంది తెలుసు కాబట్టి హెల్ప్ తీసుకుంటూ ఉన్నారు. వీఆర్ లైక్ ప్రాక్టీసింగ్ ద స్క్రిప్ట్. నేను అప్పుడు జాయిన్ అయ్యి ఒక 1 మంత్ అలా అయింది. డైలీ జనరల్గా యాక్టింగ్ కోర్స్లో భాగంగా మేము అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు రాజుగారు యుఎస్ నుండి వచ్చారు, తను యుఎస్లో ఉంటారు అనమాట మా డైరెక్టర్. ఆడిషన్ ఇవ్వమన్నారు, ఇచ్చాను. చాలా వరస్ట్ ఇచ్చాను ఫస్ట్ టైం. బట్ అది ఎలా అయిపోయిందంటే కంటిన్యూస్గా మేము చేస్తూ ఉంటాం, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల నాకు కూడా పద్మ క్యారెక్టర్ అండ్ ఓకే నేను ఫస్ట్ మూవీ చేస్తే ఇలాంటి స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ చేయాలి అని చెప్పేసి నాకు కూడా ఒక స్ట్రాంగ్ డిజైర్ వచ్చేసింది అనమాట. తర్వాత నేను కంటిన్యూస్గా ఆడిషన్స్ ఇచ్చాను, లైక్ 10-20 times ఆడిషన్ ఇచ్చాను. ఫస్ట్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు తెలంగాణ యాక్సెంట్ రాదు. మేబీ నేను అప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి యాక్టింగ్ కూడా వాళ్ళంతా షోర్ కాదు, ఎందుకంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ మూవీలో. జనరల్ హీరోయిన్స్ లాగా కాదు, చాలా స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ ఉంటుంది కదా. సో చాలా ఆడిషన్స్ ఇస్తూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేబీ దే గాట్ కన్విన్స్డ్ విత్ మై యాక్టింగ్, ఐ డోంట్ నో, బట్ అలా ఆఫర్ వచ్చింది. అదే యాక్టింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే నా కన్విక్షన్తో కాన్ఫిడెన్స్ రావచ్చు వాళ్ళకి, నాకు తెలియదు. బట్ అలా ఆఫర్ వచ్చింది ఫస్ట్ అయితే. సూపర్. సో ఏదంటే ఫస్ట్ మూవీలోనే మీరు చెప్పినట్టు ఇలాంటి ఒక రోల్ దొరకడం అదృష్టం అని చెప్పాలంటే, గ్లామరస్ రోల్స్ కాకుండా ఇలాంటి ఒక రోల్ దొరకడం చాలా అదృష్టం అండి. బికాస్ గ్లామరస్ రోల్స్ ఎప్పుడు కావాలన్నా, అంటే అంత ఈజీగా హీరోయిన్ ఆపర్చునిటీ రాదు ఐ నో, బట్ ఎప్పుడు కావాలన్నా కొంచెం దీని తర్వాత అయినా చేయొచ్చు. బట్ ఇలాంటి స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ కోసం ఒక టాప్ యాక్ట్రెస్ని ఎంత బాగా పర్ఫామ్ చేస్తారన్న బేస్ మీద చూస్తారు, కానీ ఒక కొత్త అమ్మాయికి ఇలాంటి ఆపర్చునిటీ రావడం అనేది రేర్ అని చెప్పొచ్చు. అందులోనూ మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ క్యారెక్టర్సే కొంచెం తక్కువ ఉంటాయి, అందులో ఇలాంటిది రావడం అనేది గ్రేట్, చాలా లక్కీగా ఫీల్ అవుతుంది. అండ్ అసలు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి, అసలు మీరు ఇక్కడ ఉన్నారు, మీ వెనకాలే పోస్టర్ ఉంది, అసలు ఇక్కడికి అక్కడికి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది. అది పద్మ, ఇది అనన్య. దట్ లుక్ ఎంత కరెక్ట్గా సరిపోయారంటే, సూపర్గా చూసుకుంటే ఫస్ట్ ఏలే లక్ష్మణ్ సార్ అండి. ఫస్ట్ రోజు సెట్లోకి అడుగు పెట్టగానే, అంటే నాకు ఇంకో 4-5 days టైం ఉంది, కాకపోతే నేను అక్కడ విలేజ్ అదంతా అట్మాస్ఫియర్ అలవాటు అవుతుంది, వాళ్ళ లాంగ్వేజ్ చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు అన్నట్లు నేను వెళ్ళిపోయాను. సార్ వెళ్ళంగానే కొన్ని సార్ మామూలుగానే డ్రాయింగ్స్ ఎక్కువ వేస్తారు కదా, మొత్తం ఒక డ్రాయింగ్ వేశారనమాట. ఈ పద్మ ఇలా క్యారెక్టర్ ఉండాలి, ఇలాంటి ముక్కు పుడుక పెట్టుకోవాలి, ఇలాంటివి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, అవన్నీ పెట్టుకొని చెప్పేసి నీకు ఇప్పుడు ముక్కు కుట్టించాలి అని చెప్పి నాకు ఇంకా బుర్ర పనిచేయలేదు. అమ్మ, అంటే ఇప్పుడు క్యారెక్టర్ కోసం చేయాలి అంటే తప్పదు నేను చేస్తాను, బట్ నెక్స్ట్కైనా ప్రాబ్లం వస్తుంది కదా అని నాకు ఎలా ఉంటుందో కూడా లుక్ వైజ్ కూడా తెలీదు. అండ్ పెద్ద పెద్ద ముక్కు పుడుకలు పెట్టుకోవాలి, చిన్న చిన్న స్టోన్స్ లాంటివి పెట్టుకోకూడదు. అది సార్ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీథింగ్, లైక్ నా కాస్ట్యూమ్స్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, బొట్టు కావచ్చు, ప్రతిదీ తనే డిజైన్ చేశారు దగ్గర ఉన్న, అందుకని అంత పర్ఫెక్ట్ వచ్చింది. లేదు లేదు అలా మేనేజ్ ఒక 2-3 hours సార్ కావాలా సార్ కుట్టించుకోవాలా అది ఇది అని అప్పుడు మా మేకప్ మ్యాన్ వచ్చారనమాట. తను కూడా చాలా, ఇప్పుడు నేను అలా కనిపించడానికి వీళ్ళిద్దరు మెయిన్ రీజన్స్ అండి, మేకప్ అవ్వచ్చు, ఈ సార్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూర్చొని డిజైన్ చేసి నన్ను అలా స్క్రీన్ మీద చూపించారు. అసలు ఎన్విరాన్మెంట్ అదంతా ఎలా అనిపించింది మీకు, అంటే ఈ షూట్ లొకేషన్లో మొత్తం అక్కడికి విలేజెస్కి వెళ్ళి చేశారు కదా, అసలు ఎన్విరాన్మెంట్ అక్కడ వాళ్ళు నేస్తున్న పద్ధతి? మేము పోచంపల్లిలో షూట్ చేసామండి, అక్కడే ఒక
2-3 మంత్స్ ఉన్నామేమో, అంటే ఆన్ అండ్ ఆఫ్ కొన్ని డేస్ ఉంటాం, కొన్ని మళ్ళీ హైదరాబాద్కి రావటం అలా. ఈ షూటింగ్ అంతా ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది, దాంట్లో అమ్మమ్మ తాతగారు ఉంటారనమాట. ఆ అమ్మమ్మ నాకు ఎంత క్లోజ్ అయిపోయారంటే లాస్ట్లో మళ్ళీ వెళ్ళాలి, తనతో మాట్లాడాలి కాసేపు, అంటే వాళ్ళ నాకు వచ్చే టైంకి నాకు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ తెలుసు, వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళు రిలేటివ్స్ అని తెలుసు, వాళ్ళ కొడుకులు కూతుళ్ళు వాళ్ళ మనమళ్ళు మనమురాలు అందరూ పరిచయం అయిపోయారు, అంతా క్లోజ్ అయిపోయారు. ఎంత ఫన్నీగా ఉంటారంటే ఆ టైంలో వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళు మనతో ఉండే విధానం కానీ, నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని, అక్కడే పడుకునేది అక్కడే తిన్నాను. అంటే నాకు అకామిడేషన్ వేరే దగ్గర ఇచ్చారు, బట్ స్టిల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను తనతోనే ఉండేదాన్ని. మేబీ నా యాక్టింగ్ కూడా అంత న్యాచురల్గా రావడానికి షీ ప్లేడ్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అనుకోవచ్చు. లైక్ తన బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేశాను, తన ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి అదంతా అబ్జర్వ్ చేశాను యాక్చువల్లీ. సో ఎన్వైరన్మెంట్, విలేజ్ ఎన్వైరన్మెంట్ చాలా నచ్చింది నాకు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వెరీ సపోర్టివ్ అండి. నాకు కొంతమంది వచ్చి ఆసు నేర్పించారు, కొంతమంది లైక్ ఇప్పుడు ప్రొఫెషనల్స్ లేకపోతే మేకప్ ఆర్టిస్ట్ సారీ కడితే అది వేరేలా ఉంటుంది. సో మా డైరెక్టర్ ఏం చేశారంటే నేనే హెయిర్ స్టైల్ చేసుకున్నాను, ఐ మీన్ నేనే హెయిర్ వేసుకున్నాను, సారీ కట్ కూడా అదంతా నేను. సో ఆ విలేజర్స్ వచ్చి హెల్ప్ చేశారు నాకు ఫస్ట్ టైం అనమాట. సారీ కట్ కూడా అవన్నీ మనకి కొంచెం కష్టం కదా, సో వచ్చి హెల్ప్ చేయడం చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. అదంతా ఏంటి ఆఫ్ ఇది నేర్చుకున్నారా ఏమన్నా? వెరీ ఫస్ట్ అంటే ఫస్ట్ టైం ఆసు దాని మీద షూట్ చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు, స్లోగా ఇలా చేస్తూ ఉన్నాము. అప్పుడు రాజ్ మొత్తం వీడియో ఫుటేజ్ అంతా చూసి నెక్స్ట్ డే ఒక వీడియో తీసుకొచ్చి చూపించారు, ఇలా చేయాలి ఇలా ఇలా కాదు అని చెప్పి. అప్పుడు రేపు మార్నింగ్ షూట్ ఉండింది అనమాట, లైక్ 9 o'clockకే షూట్ అంటే ఇంకా 7 o'clockకే సెట్స్కి వెళ్ళిపోయి ఒక ఆంటీ ఉన్నారు పక్కన, ఆంటీని తీసుకొచ్చి అది నేను రివర్స్లో చేస్తుండే, 8 ఇలా చేయాలి నేను వేరేలా చేస్తుండే ఒక రివర్స్ మెథడ్లో. సో మొత్తం ఒక 2 hours ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాము, మొత్తం ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఫాస్ట్గా చేయడం. సో మొత్తానికి నేర్చేసుకున్నారు ఇంకోటి ఫాస్ట్గా. సో నేర్చుకున్న తర్వాత అసలు వాళ్ళ కష్టం కావచ్చు అంటే ఎన్నిసార్లు అలా ఒక 18,000 times చేస్తే 2 చీరలు అవుతాయి కదా. సో ఆ కష్టం అది చూసినప్పుడు మీరు నేర్చుకున్నారు కాబట్టి చేసుకున్నప్పుడు అది ఎలా అనిపించింది అసలు మీకు? నాకు టు బి ఫ్రాంక్ ఒక 10 మినిట్స్కే నాకు కొంచెం లైట్గా చేయి నొప్పి వచ్చింది, మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు మాది ఎలాగో సింగ్ సౌండ్ కాబట్టి కొంచెం టేక్స్ అవుతూ ఉంటాయి, ఏదో ఒక సౌండ్స్ వస్తుంటాయి, లేకపోతే ఆర్టిస్టులు కానీ మాకు స్లాంగ్ కూడా పక్కా ఉండాలి కాబట్టి టేక్స్ అవుతూ ఉంటాయి. నాకు ఆ టైంలోనే పెయిన్ వచ్చింది వాళ్ళు లైఫ్ లాంగ్ ఎలా చేస్తారు అన్నది. అండ్ అందులోనూ ఓకే ఇంత కష్టపడుతుంటే మనకి ప్రతిఫలం కూడా ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ వాళ్ళకి మినిమం బేసిక్ నీడ్స్ కూడా లేవు, అయినా కానీ ఆ కళని నమ్ముకొని ఉంటున్నారు అంటే ఓ మై గాడ్, నాకు చాలా గ్రేట్ అనిపించారు. వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరిగింది. టు బి ఫ్రాంక్ నాకు అసలు వాళ్ళ గురించి ఏం తెలియదండి. ఈ మూవీ చేసేంత వరకు అంటే పేపర్లో చదువుతుంటాం కానీ ఇప్పుడు ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ అన్నారు అనుకోండి, నేను ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనమాట, సో నాకు అవి తెలుస్తాయి. బట్ ఇవి వీళ్ళవి అంత సూసైడ్స్ అవన్నీ చూసినప్పుడు కొంచెం బాధ అనిపించేది, అంతేగా నాకేం తెలియదు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ కష్టం, ఎందుకు ఇలా చేస్తున్నారు అదంతా నాకు అర్థమైంది. దాని పరంగా చూసుకుంటే మల్లేశం గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ విలేజ్లో పీపుల్ కూడా చాలామంది చెప్తూ ఉన్నారన్నమాట, లైక్ అప్పుడు ఇలా పట్టేది, మేము ఇలా చేస్తున్నాం ఇప్పుడు, సమ్ గవర్నమెంట్ కూడా మన గవర్నమెంట్ కూడా మంచి మంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. సో కొంచెం ఇప్పుడు బెటర్ అయింది పొజిషన్, బట్ స్టిల్ అప్పటికి అని చెప్పి. మీ కోయాక్టర్ ప్రియదర్శి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఈజ్ వెరీ స్వీట్ అండి, వెరీ స్వీట్ అండ్ వెరీ సపోర్టివ్. కొత్త అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, స్లాంగ్ రాదు, ఏది ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు, లైక్ కెమెరాస్ ఎలా వర్కౌట్ ఎలా వర్క్ చేస్తారు, ఏ యాంగిల్లో ఉండాలి ఎలా ఉండాలి, లైట్స్కి ఎక్కడ ఉండాలి అవేం తెలీదు. ప్రతిదీ తనకి స్లాంగ్ వచ్చు, చాలా బాగా యాక్ట్ చేస్తారు, ఇవన్నీ తెలుసు టెక్నికాలిటీస్ అన్నీ. సో ప్రతిదీ నాకు చెప్పేవాళ్ళు అనమాట, ఇలా ఉండాలి ఇలా చేయాలి అది ఇది అని చెప్పేసి. సో ఒక మనకి యాజ్ ఏ ఫ్రెషర్గా ఒకళ్ళు ముందు ఉండి వాళ్ళు బాగా చేస్తుంటే మనకు కూడా అది వస్తుంది, ఓకే మనం కొంచెం అంత బాగా కాకపోయినా కొంచెం మ్యాచప్ చేయగలగాలి, లేకపోతే స్క్రీన్ మీద కనిపించడం కష్టం అని. సో ఆ మంచి హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చింది నాకైతే. సో దీన్ని బిఫోర్ మీరు షార్ట్ మూవీస్ చేశారు కదా, షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేశారు? షార్ట్ ఫిల్మ్స్ చేశానండి, ఎంఆర్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి షాదీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, ఇంకొకటి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే ఈ మూవీ సైన్ చేసిన తర్వాత కూడా షార్ట్ ఫిల్మ్స్ అంటే ఓకే బాగున్నవి సెలెక్టివ్గా అలా వెళ్తున్నాను. ఒకటే చేశాను షాదీ, రెండు చేశాను ఎంఆర్ ప్రొడక్షన్స్ నుంచి.
సో దాని నుంచి టాక్సీ వాళ్ళ మన టాక్సీ వాళ్ళ హీరోయిన్ కూడా కూడా అక్కడ నుంచి వచ్చి చాందిని చౌదరి రాస్తారు. చాలా మంది వచ్చారు అయితే ఈ లెక్కన ఆ బ్యానర్ నుంచి. లక్కీ లక్కీ బ్యానర్ ఫర్ హీరోయిన్స్. సో ఈ షార్ట్ ఫిలిమ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ జర్నీ ఎలా ఉంది మీకు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత రీచ్ అవుతాను అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు అసలు నాకు వస్తుందా, నాకు అంత సీన్ ఉందా అనుకున్నాను. తర్వాత కొంచెం కొంచెంగా యాక్టింగ్ మీద ఒక్కసారి యాక్టింగ్ టేస్ట్ చేసిన తర్వాత ఎవరైనా సరే వచ్చేద్దాము అనుకుంటారు. సో తర్వాత నాకు రాదు, నేర్చుకుందాం క్రాఫ్ట్ నేర్చుకుందాం అనుకున్నాను. తర్వాత క్రాఫ్ట్ నేర్చుకున్న తర్వాత నిజంగా ఫీచర్ ఫిల్మ్ వస్తుందా అనిపించింది. వచ్చిన తర్వాత ఇంతమంది పెద్ద యాక్టర్స్ ఉందని నేను చేయగలను అని, అంటే ప్రతిదీ ప్రతి స్టేజ్లోనూ ఓకే అవుతుందా లేదా అసలు అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎప్పుడు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు నైట్ స్క్రీనింగ్లో కానీ అందరు చెప్పటం. నేనేనా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ప్రతి ఒక్కళ్ళు వచ్చి కాంప్లిమెంట్ ఇస్తుంది, నేనేం చెయ్యలేదు అక్కడ అనిపిస్తుంది నాకు. బట్ ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ ఇప్పటి వరకు. ఎప్పుడైనా అంటే ఈ ట్రయల్స్ మీరు చేస్తున్నప్పుడు షార్ట్ ఫిలిమ్స్ నుంచి డెఫినెట్లీ సిల్వర్ స్క్రీన్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు కదా, చాలా చాలాసార్లు ట్రై చేసి ఉంటారు. సో ఈ ఈ జర్నీలో ఎప్పుడైనా మీకు ఈ తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా అనిపించాయా? మేబీ వాళ్ళ సైడ్ నుంచి అనిపించవచ్చు అండి, లైక్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు చూసే విధానం బట్టి కాస్ట్యూమ్ లేకపోతే ఆడిషన్ చేసే వాళ్ళకి. బట్ నా సైడ్ నా దగ్గర వరకు అయితే నాకు ఎప్పుడూ ఆ డిఫరెన్స్ వాళ్ళు చూపించలేదు, రాలేదు కూడా. లైక్ ఓకే ఈ అమ్మాయి క్యూట్గా ఉంది, తెలుగు బాగా మాట్లాడుతుంది, మనకు అడ్వాంటేజ్ అవ్వచ్చు తీసుకుందాము అని వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళ వాళ్ళ పరంగా ఇంకేమన్నా క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు, మార్కెట్ లేదు, గ్లామరస్గా ఉండాలి ఇంకా ఎక్కువ, అలా ఇంకేమన్నా ఉండొచ్చు. బట్ నా సైడ్ నాకు వరకు మాత్రం వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. మేబీ నేను ఆ క్యారెక్టర్ సెట్ అవ్వకపోవచ్చు, వాళ్ళు అనుకున్న టర్మ్స్లో నేను ఉండకపోవచ్చు, యాక్టింగ్ కూడా బాగా చేయకపోవచ్చు, ఐ డోంట్ నో. బట్ దీనికి మాత్రం నాకైతే ఏం డిఫరెన్స్ కనిపించలేదు ఇప్పటి వరకు. మేబీ నేను అలా అనుకోను కానీ తెలుగు అమ్మాయిని అని ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత ఈ అమ్మాయి నార్మల్ గర్ల్ లాగా చేయగలదా లేదా ఆ డిఫరెన్స్ మాత్రం నాకు తెలుస్తుంది ఇప్పుడే. అండ్ అలానే ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ ఇవేమన్నా ఫేస్ చేయడం జరిగిందా? అసలు అసలుకి లేదండి, నేను నిజంగా షాక్ అవుతాను. ఒక చిన్న కామెంట్ అంటే మా మూవీలో మీకు తెలిసే ఉంటుంది, లైక్ మా మూవీలో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారండి, లైక్ ఎవ్రీ మేల్ యాక్టర్ దే హ్యావ్ టు సైన్ అన్ అగ్రిమెంట్ అండి. లైక్ ఏదైనా ఫీమేల్ ఫీమేల్ యాక్టర్ నుంచి ఏమైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు మూవీలోంచి తీసేస్తారు, సమ్ అగ్రిమెంట్ ఈస్ దేర్. సో ఎవ్రీబడి వాజ్ సో కైండ్ అండ్ జెన్యున్ టు మీ, లైక్ బాగా రిసీవ్ చేసుకున్నాను, నన్ను చాలా బాగున్నారు ఈ మూవీ పరంగా వస్తే. బట్ ఈ మూవీ పరంగా అగ్రిమెంట్ జరిగిందా మేల్ యాక్టర్స్ అందరికి? యాక్టర్స్ అందరికీ. నా ఫీమేల్ లీడ్స్ దగ్గర సారీ యాక్టర్స్ దగ్గర నుంచి రాకూడదు అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఐ గెస్ ఇది మన టాలీవుడ్లో వెరీ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా, వెరీ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే నాకు ఎప్పుడు ఒక చిన్న ఇష్యూ కూడా రాలేదు, చిన్నదంటే వెరీ స్మాల్ ఇష్యూ కూడా నాకు ఇప్పటి వరకు రాలేదు ఆ పరంగా. ముందు ఇంతకుముందు ఆడిషన్స్లో కూడా ఒక్కసారి కూడా నేనైతే ఇలాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదండి. అందరూ చాలా రెస్పెక్ట్ఫుల్గానే ఉన్నారు. మరి నేనే ఎప్పుడు షాక్ అవుతూ ఉంటాను కొన్ని ఇష్యూస్ విన్నప్పుడు. మేబీ ఫ్యూచర్లో నేనేమన్నా వెళ్తే చూస్తానేమో, ఇప్పటి వరకు అయితే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ లక్కీ. అసలు ఈ అగ్రిమెంట్ గురించి మీకు తెలిసినప్పుడు కావచ్చు, మీరు విన్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఇలా ఇలా కూడా పెడుతున్నారా, ఎక్కడ వినలేదు చూడలేదు అని అనిపించి ఉంటుంది? ఫస్ట్ వెరీ ఫస్ట్ ఈ మూవీ రావడం కానీ క్యారెక్టర్ కానీ ఫుల్ హ్యాపీగా ఉన్నాను. తర్వాత ఒకరోజు రాజు కాల్ చేసి, అనన్య నేను ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను, లైక్ ఇప్పుడు నీకు సెట్లో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నా దగ్గరకు వచ్చి చెప్పేసి, ఎవరు నీకేం ప్రాబ్లం క్రియేట్ చేయరు. బట్ స్టిల్ ఎందుకు అంటే రాజు చూశారు, మేబీ తను 11 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చూసినట్టున్నారు. సో తను దాని ప్రకారం ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. చాలా సెక్యూర్గా అనిపిస్తుంది అప్పుడు మనకు కూడా సెట్లో ఉండి చేయడానికి కూడా. అఫ్కోర్స్ నాకు ఎలాగో కొత్త తెలియదు కానీ ఫస్ట్ ఫిల్మ్తో ఇంత సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ఇచ్చారు నాకు. మూవీలో మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మెమరబుల్ అంటే ఏలే లక్ష్మణ్ సార్ ఉన్నారు కదా, సార్ నాకు ఫాదర్గా చేశారు అనమాట. సార్ సీన్స్ ఎప్పుడు వచ్చినా ఒక 2-3 డేస్ షూట్ ఉంది సార్ది.
సార్ క్యూట్గా అలా ఇలా నడుచుకుంటూ తన డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుని నా దగ్గరకు వచ్చి అన్నీ ఇది కరెక్టేనా సార్ నేను చూసినప్పుడల్లా నవ్వుతుండే ఆ 2-3 డేస్ నేను ఫుల్లీ నవ్వుతానే ఉండి మళ్ళీ సార్ ఏం ఫీల్ అవ్వరు లైక్ అలా ఏం ఉండదు మళ్ళీ తనే వచ్చి జోక్స్ వేస్తూ ఉంటారు అలా బాగుంటుంది సో నాకు సార్తో ఉన్నది ఎక్కువ ఎంటర్టైనింగ్ అనిపించే షూటింగ్ మొత్తం మెమరబుల్ ఉన్న ఆ ఇన్సిడెంట్స్ అనే నాకు ఎక్కువ ఎంటర్టైనింగ్ అనిపించాయి గంగవ్వ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది గంగవ్వ ఓ మై గాడ్ తను పక్కనే కూర్చుంటారు చెప్తారు వంట చేస్తావా నాకు రాదవ్వా నేను మీ ఇంటికి వస్తాను వండి పెట్టంటే ఎందుకు ఇంత పెరిగే వంట నేర్చుకో ఇలాంటి డైలాగ్స్ అనమాట లైక్ ఎప్పుడు షూటింగ్ మొత్తం తనకు కూడా ఒక 2-3 నైట్స్ ఉండింది నైట్ టైం మొత్తం ఒక 2-3 అవర్స్ తన పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎంత నవ్వి తను ఏం మాట్లాడదు తను సీరియస్గానే ఉంటుంది మనం మాత్రం నవ్వేస్తూ ఉంటాం ఎందుకు నవ్వుతున్నారో అని అడుగుతుంది మళ్ళీ తన తనకు వాళ్ళతో తను చెప్తూనే ఉంటుంది కానీ షీఈస్ లైక్ వెరీ ఇన్స్పైరింగ్ అండి తన సిచ్యువేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ మనం అడగంగానే ఏం ఫిల్టర్స్ ఉండవు మొత్తం చెప్పేస్తూ ఉంటారు గ్రేట్ అన్న సో లాస్ట్లీ కొన్ని సరదా క్వశ్చన్స్ తోటి విల్ జస్ట్ ర్యాప్ ఇట్ అప్ ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పండి పెద్ద సీక్రెట్ సీక్రెట్ నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నానని ఎవరికి చెప్పలేదండి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలామంది షాక్ అయ్యారు సీరియస్గా నేను ఎవరికంటే ఇప్పుడు లైక్ డ్రీమ్స్ అని అనుకుంటాం కదా నిజంగా అవుతుందా దీనికి అంత సీన్ ఉందా అనుకుంటున్నా నేను ఎవరికి చెప్పలేదు ఈ మూవీ పోస్టర్ ఫస్ట్ టైం ఒక పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత టీఎన్ఆర్ గారు కేటీఆర్ గారు పోస్ట్ చేశారు అప్పుడు నేను రివీల్ చేశాను ఫేస్బుక్లో అంటే నేను సీరియస్గా యాక్టింగ్ ట్రై చేస్తున్నాను అని చెప్పి మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ టు బి ఫ్రాంక్ చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువ అలౌ చేసేది కాదు నేను దేవదాస్ ఫస్ట్ చూసాను అంబిషన్ అనే పదాన్ని మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి అలా చాలా ఉన్నాయండి నాకు చిన్నప్పుడు వెరీ స్మాల్ కాకపోతే యాక్టర్ అనేది ఎప్పుడు బ్రెయిన్లో ఉండింది కానీ నేను అది అంబిషన్ ఒక డ్రీమ్ అది వర్కౌట్ అవుతుంది అన్న దాంట్లో తీసుకోలేదు చిన్నప్పుడు అయితే డాక్టర్ అనుకుంటుంది అని ఎక్కువ చిన్నప్పుడు 5th క్లాస్ నుండి డాక్టర్ అని చెప్తుండే కానీ అది అప్పలేదు ఇంజనీర్ అయ్యాను ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు ఎందుకు వాళ్ళంత స్పెషల్ స్పెషల్ పర్సన్ అంటే ఝాన్సీ గారు అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ లేదు అండ్ మూవీలోనే మాత్రంలాగా కాదు బయట కూడా ఇది ఇలా వర్కౌట్ అవుతుంది ఇలా చేయాలి అలా చేయాలి అని ప్రతి దాంట్లోనూ మంచి సజెషన్స్ ఇస్తారు అండ్ తను లైక్ రోల్ మోడల్ అన్నమాట ఇలా మంచి ఆర్గానిక్ ఫుడ్ కానీ ఇంకేదన్నా హ్యాండ్లూమ్స్ కానీ ఏదైనా చాలా జెన్యున్గా ఉంటారు పర్సన్ సో సో లాస్ట్లీ వీరి పేర్లు చెప్పగానే మీకు వారితో ఉన్న అనుబంధం కానీ లేదా మీకు వారిలో గుర్తొచ్చేదేంటి చిరంజీవి గారు హిస్ ఎ లెజెండ్ బాలకృష్ణ గారు సింహ మూవీ గుర్తొస్తుంది ఓకే సింహ అంటారు ఓకే వెంకటేష్ గారు హిస్ కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం నాగార్జున గారు హ్యాండ్సమ్ ఓ మై గాడ్ ఈ ఏజ్లో కూడా అంత హ్యాండ్సమ్గా ఎలా ఉంటారు అనిపిస్తుంది లైక్ తన ఫుడ్ హ్యాబిట్స్ ఏమో మేబీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఐ డోంట్ నో బాగుంటారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అతని ఫ్యాన్స్ గుర్తొస్తారు నాకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అనగానే మొత్తం ఆయన ఫ్యాన్స్ అందరూ గుర్తొస్తారు అనమాట అలా ఒక పర్సన్కి అంతమంది ఫ్యాన్స్ ఎలా పాసిబుల్ అనిపిస్తుంది అంటే తన మూవీస్ కొన్ని తీశారు బట్ స్టిల్ అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకు మహేష్ బాబు గారు ఈజ్ అగైన్ హ్యాండ్సమ్ అలా చూస్తూ ఉంటాం స్క్రీన్ మీద పక్కన హీరోయిన్స్ ఎవరు కనిపించారు తన్నే చూడాలనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారు టాలెంట్ అండి ఎంత బాగా యాక్ట్ చేస్తారు అసలు ఎలా నేర్చుకున్నారు అంత మంచి యాక్టింగ్ అనిపిస్తుంది నాకు అసలు నిజంగా ఎప్పుడన్నా ఆపర్చునిటీ వచ్చి నేను నిజంగా చేశాను అంటే ఓన్లీ నేను అతను యాక్టింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి తన బాడీ ఎలా ప్రిపేర్ అవుతున్నారు అదే చూస్తానేమో చాలా ఇష్టం నాకు తన యాక్టింగ్ అంటే మొత్తం ఏం హోంవర్క్ చేస్తారబ్బా ఎలా చేస్తారని చెప్పి చూస్తారు అనమాట అసలు ఏం ఉండదంట తెలుసా డైలాగ్ కూడా 4 పేజీల డైలాగ్ అయినా ఆన్ ద సెట్ అని చూసుకొని అప్పటికప్పుడు చెప్పేస్తారంట అయితే ఇంకా బాగుండాలంటే రామ్ చరణ్ గారు మంచి హ్యూమన్ బీయింగ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది నాకు తన ఇంటర్వ్యూస్ కానీ ఏదన్నా చూసినప్పుడు ప్రభాస్ గారు బాహుబలి గుర్తొస్తుంది ప్రభాస్ ఈక్వల్ టు బాహుబలి అనిపిస్తుంది నాకు అల్లు అర్జున్ గారు డాన్స్ హిస్ డాన్స్ ఎంత బాగుంటాయి మూమెంట్స్
లాస్ట్లీ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ హీ స్పీచెస్ ఐ డోంట్ నో వై బట్ తను మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. ఎవరితో అయినా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు పీపుల్ని అనిపిస్తుంది నాకు. హీస్ ఎ గుడ్ స్పీకర్. Superb Ananya, finally thank you so much for your time and very all the best for Malaysian movie on 21st. Thank you so much. Hi Nenu, this is JD Chakravarti. Please subscribe to Film Jalsa. Hi, it's me Nandita Shweta. Like, share and subscribe Film Jalsa. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.